నారా లోకేష్కి జెడ్ కేటగిరీ భద్రత. కేంద్ర హోంశాఖ వాళ్ళు తీసుకున్నారండి ఈ నిర్ణయం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అటువంటి నిర్ణయం తీసుకోదు. ఇన్ఫ్యాక్ట్ గతంలో చాలాసార్లు నారా లోకేష్కి కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల కారణం, ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా కొంత ప్రమాదం ఉంది ఆయన భద్రతకి అని చెప్పి చాలాసార్లు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రానికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఎస్పెషల్లీ ఆయన యువగణ యాత్రలో వెళ్ళినప్పుడు కూడా కొన్ని ఘటనలు జరిగినాయి అన్నమాట. ఆ నేపథ్యంలో వాళ్ళు రిప్రజెంటేషన్స్ ఇచ్చారు, ఇచ్చినా కూడా ఏం జరగలేదు. స్టేట్లో ఏం జరగదు, స్టేట్లో ఇన్ఫ్యాక్ట్ లోకేష్కి గతంలో ఉన్నటువంటి భద్రతని ఇంకా కుదించారు. ఆ నేపథ్యంలో హోంశాఖకి వీళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు గతంలో. హోంశాఖ వాళ్ళు సెక్యూరిటీ రివ్యూ చేస్తారండి, భద్రతా సమీక్ష అన్నమాట, అందరికీ చేస్తారు, ముఖ్యమంత్రికి, ప్రతిపక్ష నాయకుడికి, ఇతర రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రముఖులందరికీ కూడా చేసి వాళ్ళకి ప్రమాదం ఉన్నది, ఎస్పెషలీ మావోయిస్టుల నుంచి ప్రమాదం ఉన్నది, ఉగ్రవాదుల నుంచి ప్రమాదం ఉన్నది, ఇతరత్ర ప్రమాదం ఉన్నది అని ఒక అంచనాకు వస్తారు. అంచనాకు వచ్చిన తర్వాత కేంద్ర హోంశాఖ ఒక నిర్ణయం తీసుకుంటుంది, వాళ్ళకి ఫలానా కేటగిరీ భద్రత కల్పించాలి అని. జెడ్ కేటగిరీ అనేది టాప్ లెవెల్ అండి, మన చంద్రబాబు నాయుడు గారికి జెడ్ ప్లస్ ఉన్నది, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా జెడ్ కేటగిరీ ఉన్నది, ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి కొంత ఉంటుంది అది. సో ఈయనకి ఇప్పుడు 22 మంది సిబ్బంది పనిచేస్తారు 3 షిఫ్టుల్లో, లోకేష్కి కూడా. వీళ్ళల్లో మళ్ళీ 4 5 ఎన్ఎస్జీ కమాండర్లు ఉంటారు, నేషనల్ సెక్యూరిటీ గ్రూప్ అన్నమాట, అది ఏలీట్ గ్రూప్ అంటారు, అంటే జాతీయ స్థాయిలో ప్రత్యేకంగా ట్రైనింగ్ అయినటువంటి కమాండర్లు వాళ్ళంతా. సో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ భద్రతని తగ్గించింది. అయితే తగ్గించి వాళ్ళు అంతకుముందు సెక్యూరిటీ రివ్యూ కమిటీ వాళ్ళు స్టేట్లో కూడా ఉంటారండి, స్టేట్లో కూడా హోమ్ డిపార్ట్మెంట్లో సెక్యూరిటీ రివ్యూ కమిటీ ఉంటుంది, ఆ కమిటీ వాళ్ళు ఎప్పటికప్పుడు చేస్తారు. వాళ్ళు జెడ్ కేటగిరీ కల్పించాలి లోకేష్కి అని చెప్పారు గతంలో, చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వై కేటగిరీ ఇచ్చింది ఆయనకి. సో దాని మీద లోకేష్ వాళ్ళు వాళ్ళ బృందం కంప్లైంట్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్కి, ఈ విధంగా ప్రమాదం ఉన్నది, భద్రతకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని. ఇప్పుడు కేంద్ర హోంశాఖ నారా లోకేష్కి సిఆర్పిఎఫ్ విఐపి వింగ్ అని ఒక వింగ్ ఉంటుంది సిఆర్పిఎఫ్లో, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ అంటే, వాళ్ళ బలగాలతోటి జెడ్ కేటగిరీ భద్రతని ఇప్పుడు కేంద్ర హోంశాఖ కల్పించింది. కాబట్టి ఆయన ఇంకా ఇంకొంచెం ఆయన తిరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట, భయం లేకుండా. ఇక నెక్స్ట్ వార్త, ఎట్టకేలకి కడప బరిలో షర్మిల అనేది దాదాపుగా ఖాయమైందండి, అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు. ఎందుకంటే ఈ మేరకి ఎంపీ, కడప ఎంపీ స్థానానికి అంటే అవినాష్ రెడ్డి మీద పోటీకి షర్మిల గారు దిగబోతున్నారు. కేంద్ర కాంగ్రెస్ పార్టీ వారికి ఈ మేరకు ప్రతిపాదనలు వెళ్ళినాయి స్టేట్ నుంచి, ఏపీసీసీ వాళ్ళు అధిష్టానానికి పంపించారు ఎంపీ స్థానానికి పోటీ చేయాలని చెప్పి. దాంతోపాటుగా అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థుల లిస్టు కూడా వాళ్ళు తయారు చేసుకుని వాళ్ళు పంపించారు. అందులో షర్మిల గారు కడప లోక్సభ స్థానానికి పోటీ చేస్తారని చెప్పి వాళ్ళు ఇచ్చారు. మోస్ట్ ప్రాబ్లీ ఆ సీటు ఖరారవుతుందండి. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ పోటీ ఉంటుంది కడపలో ఈసారి. నేను నిన్నే చెప్పాను ఒక వేరే వీడియోలో, అదేంటంటే తెలుగుదేశం పార్టీ వారు భూపేష్ రెడ్డి అని చెప్పి ఒక ఆయన్ని పెట్టారు, జమలమడుగుకు చెందినటువంటి వ్యక్తి, మన ఆదినారాయణ రెడ్డి గారికి బంధువు కూడా అనుకోండి, అతన్ని అభ్యర్థిగా పెట్టారు. అతను అంత తెలిసిన వ్యక్తి కాదు, అతనేదో పూర్తిగా వీక్ అని కాదు, కానీ అవినాష్ రెడ్డిని ఎదుర్కోగల శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయా అనేది నా ప్రశ్న. అందువల్ల ఉద్దేశపూర్వకంగా ఇలా పెట్టారా కొంచెం వీక్ క్యాండిడేట్ని, తద్వారా వివేకానంద రెడ్డి గారి కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకళ్ళు అక్కడ నిలబడతారు, వాళ్ళు గెలవడానికి ఒక అవకాశాన్ని కల్పించాలి అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఇట్లా చేసిందా అనేటువంటి ఒక ప్రశ్నని లేవనెత్తాను నేను మొన్న చేసినటువంటి వీడియోలో. సో ఇప్పుడు అది కరెక్ట్ అని తేలింది, ఎందుకంటే వైఎస్ షర్మిల నిలబడితే అప్పుడు అవినాష్ రెడ్డి వర్సెస్ వైఎస్ షర్మిల అవుతుంది. తెలుగుదేశం అభ్యర్థి రంగంలో ఉంటాడు కానీ నామినల్గా మాత్రమే ఉంటాడు. షర్మిల అయితే మాత్రం ఖచ్చితంగా గట్టి పోటీనివ్వగలదండి అవినాష్ రెడ్డికి, వేరే ఎవరు ఇవ్వలేరు. సౌభాగ్యం గారు, ఆవిడకి ఆరోగ్యం బాగుండదు, ఆవిడకి మాట్లాడలేదు. సునీత గారికి ఇంట్రెస్ట్ కూడా లేదు ఆవిడకి రాజకీయాల్లోకి రావడం వల్ల. ఇంకొక నష్టం ఏంటంటే ఇంట్రెస్ట్ లేదు ఒకటి, రెండవది రాజకీయాల్లోకి వచ్చి నేరుగా నిలబడితే అభ్యర్థిగా ఆవిడ ఏదైతే కాజ్ ఉందో వివేకానంద రెడ్డి గారి హంతకులను పట్టించాలి అని, వాళ్ళకి శిక్ష పడాలి అని, ఆ కాజ్ డైల్యూట్ అవుతుంది, కొంచెం పలచబడుతుంది అన్నమాట. ఎందుకంటే రాజకీయాలు అంటుకుంటాయి దానికి, మళ్ళీ అది కూడా ఇష్టం లేదు సునీతారెడ్డి గారికి. అందువల్ల ఆవిడ దూరంగా ఉంది. సో ఆ నేపథ్యంలో మోస్ట్ ప్రాబబ్లీ షర్మిల నిలబడుతుందని చెప్పి అందరూ అనుకున్నారు. ఆ ప్రకారం
షర్మిల ఇప్పుడు అవినాష్ రెడ్డి మీద కడప బరిలో ఎంపీగా పోటీ చేయబోతోంది కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇది రసవత్తరంగా ఉంటుంది ఈ పోటీ, అందులో సందేహం లేదు. ఇక చివరగా వివేకం అనే సినిమా గురించి అండి, ఇది గతంలో కూడా మాట్లాడదాం అనుకున్నాను నేను. వివేకం అనే ఒక సినిమా వచ్చింది, ఫీచర్ ఫిల్మ్ ఇది. అయితే ఎవరు తీశారు ఏమిటి ఇట్లాంటి వివరాలు ఏమీ బయటకు రాలేదు, ఒక టీజర్ బయటకు వచ్చింది. ఈ టీజర్లో దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే, టీజర్ చూడగానే అర్థమయ్యేది ఇది ఏమనాలంటే వాస్తవంగా ఏమైతే జరిగినాయి ఆ పరిణామాలు నిజ జీవితంలో వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి, దానిని యాజ్ ఇట్ ఈజ్గా ఏమాత్రం ఫిక్షన్ లేకుండా ఇందులో పెట్టారు. క్యారెక్టర్స్తో సహా ప్రతి వాళ్ళు కూడా ఎవరైతే బతుకున్నారో వాళ్ళందరూ క్యారెక్టర్లో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, షర్మిల గారు ఉన్నారు, వైఎస్ భారతి గారు ఉన్నారు, సునీత గారు ఉన్నారు, ఇక మిగతా వాళ్ళందరూ యాజ్ ఇట్ ఈజ్గా పెట్టారు వాళ్ళందరినీ కూడా. కొన్నిసార్లు అయితే పేర్లు కూడా మార్చలా వాళ్ళవి. సో ఆ రకంగా చూసినప్పుడు అది కొంచెం సాహసోపేతమైనటువంటి ప్రయత్నమే. ఎవరు తీశారు ఏమిటి ఇట్లాంటి వివరాలు ఏమీ పెద్దగా బయటకు రాలేదండి. ఈనాడు వాళ్ళు వేసినటువంటి వార్త ప్రకారం టీమ్ ఎస్ క్యూబ్ అనేవాళ్ళు తీశారు అని చెప్తున్నారు. వాళ్ళు ఎవరు అనేది వాళ్ళు పెద్దగా రాసుకోలేదేమీ. ఆ సినిమాలో మొదట్లో ఏమైనా వస్తుందంటే, బేస్డ్ ఆన్ సిబిఐ ఛార్జ్షీట్ ఇన్ వివేకానందరెడ్డి మర్డర్ కేస్ అని ముందు వేశారు. అంటే వివేకానందరెడ్డి గారి మర్డర్ కేసులో సిబిఐ వారు ఏదైతే ఛార్జ్షీట్ వేశారో దాని ఆధారంగా తీసిన సినిమా అని. సో ఈ సినిమాలో యాజ్ టీజ్గా ఛార్జ్షీట్లో సిబిఐ వాళ్ళు ఏవైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలను దృష్టిలో పెట్టుకొని అదే నేరేషన్ చేశారండి. అందులో వివేకానందరెడ్డి గారి క్యారెక్టరు అది కూడా కొంత రియలిస్టిక్గా ఉంది. సినిమాలో యాజ్ ఇట్ ఈజ్గా ఓన్లీ ఈ ఒక్క ఇష్యూ మీదనే తీశారు. మామూలుగా మన సినిమాల్లో ఏంటంటే మధ్యలో ఒక పాట, కొంచెం ప్రేమ కథ ఇట్లాంటివి పెడతారు. అట్లా కాకుండా మన హాలీవుడ్ స్టైల్లో ఇంగ్లీష్ సినిమాల రీతిలో ఒకటే అంశం మీద దృష్టి పెట్టి దాని మీదనే ఫోకస్ పెట్టి అది మాత్రమే తీయడం అన్నమాట. ఆ రకంగా తీశారు వివేకం అనే సినిమాని. ఈ సినిమాని థియేటర్లో రిలీజ్ చేయలేదు. బహుశా థియేటర్లో రిలీజ్ చేస్తే సెన్సార్ సర్టిఫికేట్ తీసుకోవాలి. సెన్సార్ సర్టిఫికేట్ మీద మళ్ళీ అడ్డుకునేటువంటి అవకాశాలు ఉంటాయి చాలామంది, ఎస్పెషల్లీ వైసీపీ. గతంలో కూడా జరిగినాయి కదా, ఆ కారణం చేత ఈ ఎన్నికల్లోపు ఈ సినిమా రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. అందువల్ల బహుశా ఆలోచనతో వాళ్ళు ఏం చేశారంటే, సినిమాని థియేటర్లో రిలీజ్ చేయకుండా నేరుగా ఓటీటీ ప్లాట్ఫామ్ మీద, అంటే మనకి స్ట్రీమింగ్ సర్వీసెస్ ఉంటాయి కదా టీవీల్లో, వాటిల్లో రిలీజ్ చేశారు. వాళ్ళు ఒక వెబ్సైట్ కూడా పెట్టారు, వివేక బయోపిక్ .com అనేది పెట్టి అందులో కూడా చూడొచ్చు మీరని చెప్పారు. నిన్నే రిలీజ్ చేశారండి అందులో, అంతకుముందు యూట్యూబ్లో అది చూసాము. ఆ రిలీజ్ అయిన ఒకరోజునే శుక్రవారం నాడు రిలీజ్ అయిందట, 10 లక్షల వీక్షణలు వచ్చినాయని చెప్పి వాళ్ళు రాశారు. అది కాకుండా బయట కూడా అవైలబుల్గా ఉందండి, చాలా చోట్ల చూశాను ఈ సినిమా అవైలబుల్గా పెట్టే వాళ్ళు పెట్టారో లేకపోతే ఎవరైనా లీక్ చేశారో తెలియదు, కానీ దిస్ ఈజ్ అవైలబుల్. ఇది ఇందులో స్పష్టంగా హూ కిల్డ్ బాబాయ్ ఇట్లా ఏవైతే ప్రాచుర్యంలోకి వచ్చినాయో అవన్నీ పెట్టేశారు. దస్తగిరి గొడ్డలు కొనుక్కు రావడానికి కదిరి వెళ్ళాడు లాంటి డైలాగ్స్ కూడా ఉన్నాయి ఈ సినిమాలో. కాబట్టి జరిగింది ఏదో అది మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చారు. వైఎస్ కుటుంబం ఏంటి, అసలు ఎందుకు ఈ గొడవ జరిగింది, కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు, ఎప్పుడు వైఎస్ రాజారెడ్డి గారి తల్లిదండ్రుల దగ్గర నుంచి వంశవృక్షంతో సహా ఇచ్చారు, ఏ విధంగా అవినాష్ రెడ్డి అనేవాళ్ళు ఏ విధంగా కజిన్ అవుతారు జగన్కి, జగన్తో పాటు ఏ విధంగా వైఎస్ భారతీయ గారికి మేనమామ కొడుకు అవుతాడు, ఇందువల్ల అవినాష్ రెడ్డి వైపు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన తండ్రి వైపు బంధువు కాకపోయినా కూడా, అంటే తండ్రి వైపు కూడా బంధువు కానీ దానికంటే ఎక్కువగా వైఎస్ భారతీయ గారికి దగ్గర బంధువు, ఆ కారణం చేత జగన్మోహన్ రెడ్డి గారు ఇటువైపు మొగ్గు చూపాడు, ఇట్లాంటివన్నీ కూడా ఆ సినిమాలో ఉన్నాయండి. సో డైలాగ్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ సినిమాని సహజంగానే మరి ఇట్లా రిలీజ్ చేస్తే ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి వైకాపా వాళ్ళు ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశారండి. ఇది ఇక్కడ ఏమైందంటే, అది సెన్సార్ సర్టిఫికేట్కి వెళితే కోర్టులో వేసేవారు, కానీ సెన్సార్ సర్టిఫికేట్కి వెళ్ళలేదు కదా, దాంతో వీళ్ళు పాపం ఏం చేయాలని తోచక లేళ్ల అప్పిరెడ్డి గారు ఆ పార్టీ నాయకుడు ఉన్నాడు కదా కార్యదర్శి, ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేస్తే కేంద్ర ఎన్నికల సంఘం వారు రాష్ట్ర ఎన్నికల సంఘం వారికి ఒక లెటర్ రాశారు, ఏమని లైవ్ స్ట్రీమింగ్ కాకుండా ఈ సినిమా తగిన చర్యలు తీసుకోండి అన్నారు. అంతే, దీని మీద లైవ్ స్ట్రీమింగ్ అవుతోంది, దీని మీద తగిన చర్యలు తీసుకోండి అన్నారు. దాన్ని ఆపండి అని వాళ్ళు చెప్పరు, అది చూసి అందులో అభ్యంతరకరమైన అంశాలు ఉంటే ఆపండి అని వాళ్ళ ఉద్దేశం. సో కేంద్ర ఎన్నికల సంఘం అడిషనల్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ హరీంద్ర ప్రసాద్ మొన్న బుధవారం నాడు ఈ ఆదేశాలు జారీ చేశారట. అంటే వాళ్ళు చేసినటువంటి ఆరోపణ ఏంటంటే, వైకాపా వారు వివేక హత్య కేసు కోర్టులో ఉండగానే
తప్పుడు రీతిలో చిత్రీకరించారు ఈ సినిమాని. అందువల్ల దీని మీద చర్యలు తీసుకోండి. లేళ్ల అప్పిరెడ్డి గారు మార్చి 20న కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారట. మరి ఇంతవరకు దాని మీద ఎటువంటి డెవలప్మెంటు లేదండి. కాబట్టి ఆ సినిమా అవైలబుల్గా ఉంది. ఆ సినిమాలో సిబిఐ చార్జ్షీట్లో చెప్పిన విషయాలన్నీ కూడా యథాతథంగా ఉన్నాయి. కాబట్టి ఆ హత్యకు సంబంధించి ఇవాళ ప్రజలు ఏవైతే అనుకుంటున్నారో, ఏదైతే అనుమానిస్తున్నారో ఆ అంశాలన్నీ సినిమాలో పెట్టారు. ఆ సినిమాని ఇంతవరకు రాష్ట్ర ఎన్నికల సంఘం వారు ఎటువంటి మరి ఆంక్షలు విధించాల ఆ సినిమా రిలీజ్ మీద కానివ్వండి, చూడడానికి కానీ. దానివల్ల ఇవాళ అది యాక్సెసిబుల్గా ఉంది, అందరూ దాన్ని చూడవచ్చు.